ఈరోజు మన రెసిపీ ధనియాల పొడి ఎలా చేసుకోవాలి. ముందుగా ధనియాలన్నీ శుభ్రంగా క్లీన్గా ఉన్నటువంటి ధనియాలు క్లీన్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్ కాకుండా మరీ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మరి మాడనివ్వద్దు, కొంచెము కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, మరీ బాగా మాడదు. ఓకేగా 5 మినిట్స్లో ధనియాలు వేగినాయి, నాకు తెలుస్తుంది స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. చాలు వేగిన కడు చాలు అది మాడు ఆఫ్ చేస్తాను స్టవ్. ఇవి చల్లారనియాలి, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి, లేకపోతే మిక్సీ ఖరాబ్ అవుతుంది, మిక్సీ జార్ ఖరాబ్ అవుతుంది. చల్లారిన తర్వాత కొంచెం చల్లారినాక గ్రైండ్ చేయాలి. ధనియాలు బాగా చల్లారినవి వీటిని మిక్సీ జార్లో పోసుకొని పొడి వేసుకొని చల్లారినాక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది 1 మంత్ ఉన్నా మనకేం ఖరాబ్ కాదు.